సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో శకలక శంకర్ వ్యవహార శైలిపై పవన్ క్లాస్ పిగినట్టు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత శకలక శంకర్ కనిపించలేదు. కానీ శంకర్ కనపడకపోవడానికి అసలు విషయం ఏంటంటే అతని మ్యారేజ్ అట. శ్రీకాకుళంలోని అరసవల్లిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా శంకర్ వివాహం జరిగింది. మేనమామ కూతురు పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. తండ్రి మొక్కు కారణంగా అరసవల్లిలో పెళ్లి చేసుకున్నానన్నారు. సహచర నటులెవరిని ఆహ్వానించలేదన్నారు. సూర్యనారాయణ స్వామి సన్నిధిలో కళ్యాణం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పెళ్లి ఆర్భాటంగా చేసుకోవడం కంటే సేవా కార్యక్రమాలపై తన దృష్టి ఉందన్నారు. పుట్టిన గడ్డరును తీర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తానికి తన సహచర నటుడు ఇంటివాడైనందుకు జబర్దస్త్ టీం హ్యాపీగా ఉందట.